సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది, అభివృద్ధి జరుగుతుందంటారా లేదంటారా, మరలా ఎవరు వచ్చే అధికారం ఉంది అవకాశం? ఒకవైపు లోకేష్ శివగలం పాదయాత్ర, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా అనేక సభలు నిర్వహిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి అనేది ఇప్పటివరకు బాగానే ఉంది, కానీ అనుకున్న మాటల ప్రకారం మాత్రం అన్నీ నెరవేర్చారు, కానీ ట్రాన్స్పోర్ట్ మాత్రం, రోడ్లు అవి మాత్రం బాగుండలేదు. రెండోది ఏంటంటే సచివాలయంలో కూడా అవినీతి బాగా జరుగుతుంది సచివాలయంలో. కాబట్టి గవర్నమెంట్ మాత్రం ఫామ్ చేసేది మాత్రం జగన్మోహన్ రెడ్డి. చెప్పండి సార్, గత ప్రభుత్వ పరిపాలన ఈ పరిపాలన వ్యత్యాసం ఏంటి? అంటే ఇప్పుడు పరిపాలన ఏంటంటే పేదవాడికి అనుకూలంగా ఉంది, అంటే పేదవాడికి మధ్యతరగతి అనుకూలంగా ఉంది, ఉన్నవాడికి మాత్రం ఎగనిస్ట్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, టీడీపీ జనసేన కలిసిన కానీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు.